హాయ్ అండి. సో ఈరోజు వీడియోలో నేను చూపించబోతున్నాను మా తెలంగాణ స్పెషల్ అట్టు, ఇంకా మ్యాంగో జ్యూస్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ ఈవినింగ్ స్నాక్స్లో కానీ తింటారు, చాలా టేస్టీగా ఉంటుంది. సో అది ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాము. సో ముందుగా దీనికి కావాల్సినవి రసాలు, మ్యాంగోస్ ఒక 5, అలాగే ఒక 2 లేదా 3 కప్పుల వరకు బియ్యం పిండిని తీసుకోవాలి. సో రసాలని ఇలా వాటర్లో నానేయాలి ఒక 1 అవర్ వరకు. తర్వాత పిండిలో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ బియ్యం పిండిని అట్టు కోసం ప్రిపేర్ చేసుకోవాలి. సో ఎలా అంటే, ఇందులో ఒక 3 కప్పుల వాటర్ పిండి యూజ్ చేస్తాం కదా, దానికి ఒక 3 గ్లాసెస్ వాటర్ యూజ్ చేయాలి. సో అలా చేస్తే పిండి కన్సిస్టెన్సీ సూపర్గా వస్తుంది. సో బాగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక చిన్న గ్లాస్ వరకు రవ్వ, ఉప్మా రవ్వ యాడ్ చేసుకోవాలి. ఉప్మా రవ్వ యాడ్ చేసుకుంటే ఏంటి అంటే దోశలు టేస్టీగా ఇంకా ప్యాన్కి అతుక్కుపోకుండా వస్తాయి. సో ఇలా వీటిని రవ్వ వేసిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి, ఉండలు కట్టకుండా చూసుకోవాలి పిండిని. పిండి ప్రిపేర్ అయిపోయినట్టు ఇప్పుడు మ్యాంగో జ్యూస్ ఎలా చేయాలో చూద్దాము. సో వీటిని ఒక 1/2 అవర్ వరకు వాటర్లో వేసి ఉంచాలి. వాటర్లో వేసి ఉంచిన తర్వాత వీటిని బాగా చేతితో వాష్ చేయాలి. అలా అయితే పైన ఉన్న జీడి డస్ట్ మొత్తం పోతుంది. బాగా వాష్ చేసిన తర్వాత వీటిని లైట్గా ఒకసారి ప్రెస్ చేస్తే కనుక జ్యూస్ ఈజీగా అవుతుంది. సో ఇలా లైట్గా ప్రెస్ చేసుకోవాలి, చుట్టూ తిప్పుకుంటూ మ్యాంగోస్ని ఇలా చేతులతో. సో ఇలా తిప్పుకుంటూ మొత్తం మ్యాంగోస్ని అలాగే చేతితో బాగా ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే జ్యూస్ మనకు ఎక్కువగా వస్తుంది. సో తర్వాత ఇక్కడ ఒక స్టీల్ బౌల్ తీసుకొని అందులో మనం ముందుగా ప్రిపేర్ వాష్ చేసి పెట్టుకున్న మ్యాంగోస్ని వేసి వీటన్నిటిని జ్యూస్ రిమూవ్ చేయాలి. సో ఇక్కడ 5 మ్యాంగోస్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఆల్మోస్ట్ ఒక 1 లీటర్ వరకు జ్యూస్ వస్తుంది. సో ఇలా వీటన్నింటిని జ్యూస్ రిమూవ్ చేసుకోవాలి. తర్వాత మనము కొంచెం జ్యూస్ రిమూవ్ చేసిన తర్వాత ఇందులోని ఈ లోపల పిక్కని ఇంకా పైన తొక్కని తీసి వేరే ప్లేట్లో వేసి పక్కన పెట్టుకోవాలి. సో తర్వాత వాటిని కూడా వాష్ చేస్తే కొంచెం జ్యూస్ వస్తుంది అని చెప్పేసి. సో ఇలా మిగతా మొత్తం మ్యాంగోస్ని కూడా ఇలాగే యాస్టీస్ జ్యూస్ చేసుకోవాలి. సో చాలా టేస్టీగా ఉంటుంది. మీరు బ్రేక్ఫాస్ట్ కనుక తీసుకుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలామందికి తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు. సో మా సైడ్ ఎక్కువ స్పెషల్ అని చెప్పేసి నేను మీకు చూపిస్తున్నాను. సో ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ లోపల పిక్కని వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక ప్లేట్లో. ఇప్పుడు మనం తొక్కల్ని ఇంకా పిక్కల్ని తీసి పక్కన పెట్టుకున్నాం కదా, అందులో ఒక 2 గ్లాసుల వరకు వాటర్ వేసి వాటిని బాగా వాష్ చేసి అందులో నుంచి జ్యూస్ రిమూవ్ చేయాలి. సో జ్యూస్ రిమూవ్ చేసుకుని మనం ముందు ప్రిపేర్ చేసి పెట్టుకున్న జ్యూస్ బౌల్లో వేసి మిక్స్ చేసుకోవాలి. సో అందుకని చెప్పేసి ముందుగా మ్యాంగోస్ని బాగా వాష్ చేసుకోవాలి, డస్ట్ ఇంకా పైన జీడి లేకుండా. సో ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న జ్యూస్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఈ మ్యాంగో రసంలో మన టేస్ట్కి సరిపడా, అలాగే మ్యాంగో ఎలా ఉందో, పుల్లగా ఉందో తీయగా ఉందో చూసుకొని లైట్గా షుగర్ వేసుకోండి. సో ఇక్కడ నేను ఓన్లీ 3 టీ స్పూన్ షుగర్ వేసాను. షుగర్ వేసిన తర్వాత పప్పు గిద్దతో వీటిని మొత్తం షుగర్ ఇంకా మ్యాంగో జ్యూస్ కలిసిపోయేలా మిక్స్ చేసుకోవాలి. సో ఇది యూజ్ చేయడం వల్ల ఏంటి అంటే జ్యూస్కి స్మూత్ కన్సిస్టెన్సీ వస్తుంది, సూపర్గా ఉంటుంది. సో ఇలా పప్పు గిద్దతో బాగా కలుపుకోవాలి. సో స్మూత్గా అవుతుంది, పీచు పీచు ఉండకుండా స్మూత్.
తర్వాత అట్లు వేసుకోవడానికి ప్యాన్ హీట్ చేసుకోవాలి. ప్యాన్ హీట్ చేసుకొని దానిలో ఒక 1 డ్రాప్ ఆయిల్ వేసి దాన్ని టిష్యూతో కానీ క్లాత్తో కానీ ఒకసారి లైట్గా తుడుచుకోవాలి. సో తుడుచుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న అట్ల పిండిని తీసుకొని ఒక చిన్న గ్లాస్తో కానీ ఒక చిన్న గిన్నెతో కానీ తీసుకొని దోశపెనంపై డ్రాప్ చేయాలి. లైట్గా స్ప్రెడ్ చేయకుండా చుట్టూ తిప్పుతూ పోయాలి. ఇలా సో కన్సిస్టెన్సీ మీరు ఇంకా పలచగా కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు గ్యాప్స్ ఉన్న దగ్గర ఒకసారి ఫిల్ చేసి లైట్గా ఆయిల్ అప్లై చేసి లిడ్ పెట్టి క్లోజ్ చేయాలి. సో లిడ్ పెట్టి క్లోజ్ చేసి ఒక 5 నిమిషాల వరకు ఉంచాలి. తర్వాత వేరే సైడ్ తిప్పుకొని కాల్చుకోవాలి. సో అలా చేస్తే ఏంటంటే అట్లకు పైన పగుళ్ళు రాకుండా ఉంటాయి. సో ఒక సైడ్ ఆల్మోస్ట్ రోస్ట్ అయిపోయినట్టే ఇప్పుడు ఇంకొక సైడ్ తిప్పుకొని దీన్ని మరి కాసేపు కాలనివ్వాలి, ఒక 2 నిమిషాల వరకు. అంతే టేస్టీ టేస్టీ అట్లు రెడీ అయిపోయినట్టే మామిడి పళ్ళ పానకంతో. సో ఇలా అట్టుని ఇందులో డిప్ చేసుకొని తింటే కనుక టేస్ట్ సూపర్గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్.